हाय फ्रेंड्स, वेलकम टू प्रिज्म क्लासेस। सीटेट एग्जाम ऑनलाइन चेयडम द्वारा चाला मंदी एग्जाम एला रायाली एंटी अनी चाला डाउट्स उन्नाई। सो ई रोज मनं एं नेर्चुकुंदामंटे सीटेट ऑनलाइन एग्जाम एला रायाली, ओ दानिलो मनं चेयकूडदन तप्पुलु एंटी असलु मोत्तं ओकसारि नेर्चुकुंदां। कंप्लीट मॉक टेस्ट नेनु ओकटि चूपिस्तानु मीकु इक्कड। కొత్త అప్డేట్స్ మరియు అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఎగ్జామ్ కి 4 డేస్ బిఫోర్ కూడా మనకి సీటెట్ హాల్ టికెట్స్ అనేది రావచ్చు। సో ఎవరు కంగారు పడొద్దు, 16 కి ఎగ్జామ్ జరిగింది। ఎగ్జామ్ రాసే విధానం ఒకసారి చూపిస్తాను। ఒకసారి ఇలా మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలా కనిపించింది। ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే అంటే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి మీ ప్లేస్లో మీరు కూర్చున్న తర్వాత మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి। సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మీరు చదువుకోవాలి। ఇక్కడ నార్మల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ టైం ఉండేది। సో ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు చదవాలి। అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ పేరు, మీ పేరు, ఇంకా మీ ఫోటో అనేది దీని మీద వస్తాయి। సో ఈ రెండు మ్యాచ్ అయినాయేవా అని చూసుకోవాలి। ఈ రెండింటిలో ఏ ఒక్కటి మ్యాచ్ కాకపోయినా మీరు ఎగ్జామ్ రాసి కూడా వేస్ట్। మీరు వేరే వాళ్ళ పేరు మీద ఎగ్జామ్ రాసినట్టు లేదా మీ ఎగ్జామే రిజెక్ట్ అయిపోయింది। సో ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడాలి, ఇక్కడ వ్యూ ఇన్ అని ఉంది। సో ఇక్కడ ఇంగ్లీషా హిందీ అని మనకి ఇస్తారు। సో మనకి మాకు తెలిసి చాలామంది ఇంగ్లీషే చూస్ చేసుకుంటారు, తెలుగు మీడియం చదివారు కాబట్టి। సో ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకోవాలి। దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయాలి। నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా విండో ఓపెన్ అయింది। సో ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏమి ఇచ్చారంటే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి మార్క్స్ ఏంటి అని ఇక్కడ వ్యూని ఉంది। సో మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, రెండు ఆప్షన్లు ఉంటాయి। సో మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి। దాని తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సబ్జెక్ట్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఎన్ని మార్క్స్ ఉంటాయి। ఇక్కడ మనం ఇంకోటి చూడండి, ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి 30-30 మార్క్స్. సో మొత్తం కలిపి 150 క్వశ్చన్స్. సో ఇక ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు, మనకి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని పాజిటివ్ మార్కులే, మనకి రాంగ్ అయినా కానీ ఏ మార్కులు మైనస్ అవ్వవు। సో ఇక్కడ మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి, మీకు వచ్చినా రాకపోయినా ఇక్కడ మనం ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేసి రావాలి, ఏ ఒక్క క్వశ్చన్ వదలకుండా రావాలి। సో ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే మీరు కంపల్సరీగా సీటెట్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవ్వగలరు। ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్ అని ఉండేది। సో ఈ డిఫాల్ట్ లాంగ్వేజ్ దగ్గర మీరు ఇంగ్లీష్లో చూడాలనుకుంటే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ, దాన్ని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న చిన్న బాక్స్లో మనం కంపల్సరీగా టిక్ పెట్టాలి। అలా టిక్ పెట్టిన తర్వాత ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఉన్నది, మనకు గ్రీన్ కలర్లో షో చేసేది। సో అలా దాని గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎగ్జామ్ విండో అనేది ఈ విధంగా ఓపెన్ అయ్యింది। ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇది క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయ్యింది। సో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసింది ఇది, ఇంకా మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో మనకి పైన అన్ని చూపిస్తూ ఉండేది। సో మనకి ఏ సబ్జెక్ట్ కావాలంటే మనం ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ కావాలంటే హిందీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్కి మనం షిఫ్ట్ అయ్యి మన ఆ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ని చేసేయచ్చు। ఇక్కడ మనకి టైం 150 మినిట్స్ కాబట్టి 2 అవర్స్ 30 మినిట్స్ అంటే 2.5 గంటలు. సో మనకి 2.5 గంటల నుంచి స్టార్ట్ అయ్యింది, ఈ 2.5 గంటల నుంచి టైం 0 వచ్చేదాకా మనం ఏమైనా ఎగ్జామ్ అనేది కంటిన్యూ అయిపోయింది। సో మన టైం ఎప్పుడైతే 0 వచ్చిద్దో అప్పుడు మన ఎగ్జామ్ కంప్లీట్ అయినట్టు। సో ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్కి మనం షిఫ్ట్ అయిపోయి దాంట్లో ఆన్సర్స్ పెట్టేయచ్చు। ఇప్పుడు సిడిపి నుంచి ఒక క్వశ్చన్ చూద్దాము, అంటే చైన్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నుంచి ఒక క్వశ్చన్ చూద్దాము। ఇక్కడ మనకి క్వశ్చన్ చూసినట్టయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది దేనికి రిలేట్ అని ఇచ్చారు। సో మనం ఇక్కడ ఒకసారి కింద ఆప్షన్స్ చూసుకుంటే మనకి దేనికి సంబంధించిందో మనకి కింద ఆన్సర్స్ కనిపించింది। సో మనకి ఏ అయితే ఏ, బి అయితే బి, ఏదైతే ఆన్సర్ కరెక్టో దాని మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది। సో మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని చేస్తేనే మీ ఆన్సర్ సేవ్ అయ్యింది। అలా కాకుండా మేము ఫస్ట్ క్వశ్చన్ పెట్టేసాము, సెకండ్ క్వశ్చన్కి వెళ్దామంటే మీరు పెట్టిన ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇందాక పెట్టారు కదా అది పోయింది। సో మీరు ఎప్పుడైతే సేవ్ అండ్ నెక్స్ట్ అని కొడతారో అప్పుడే మీరు ఇచ్చిన ఆన్సర్ అక్కడ సేవ్ అయినట్టు। సేమ్ అలాగే మీరు క్వశ్చన్కి ఏ అయితే ఏ, బి అయితే బి ఆన్సర్ టిక్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే అది మీకు మీ ఆన్సర్ పెట్టినట్టు, లేకపోతే మీకు ఆన్సర్ పెట్టినా వేస్ట్. సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కంపల్సరీగా మీరు నొక్కాలి, ఆ బటన్ ప్రెస్ చేస్తేనే మీకు ఎగ్జామ్లో మీరు ఆన్సర్ పెట్టినట్టు, లేకపోతే ఆ క్వశ్చన్ని మీరు వదిలేసినట్టే. సో ఇంకా మ్యాథ్స్లో క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ నైన్ ట్రైసైకిల్స్లో ఎన్ని వీల్స్ ఉంటాయి అన్నమాట, నార్మల్గా సైకిల్కి 2 వీల్స్ ఉంటాయి, ఇక్కడ ట్రైసైకిల్ అని ఇచ్చారు కాబట్టి 3 వీల్స్ ఉంటాయి, అలాంటివి 9 ట్రైసైకిల్ అన్నారు కాబట్టి 9 ఇంటూ 3
ఇంకొకటి మనకు కింద కొన్ని ఫిగర్స్ ఇచ్చారు దాంట్లో త్రీ యాంగిల్స్ దేనికి ఉన్నాయని ఇచ్చారు సో మనకి ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో చూసుకున్నట్టయితే దానికి ఇలా వి రివర్స్ వీలో ఉంది కాపు ఇంకా సెకండ్ దానికి చూసుకుంటే కూడా మనకి త్రీ ఉన్నట్టు అనిపిస్తాయి కానీ అవి టూ యాంగిల్స్ అనమాట యాంగిల్స్ అంటే ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నా మనం ఏవైనా రెండు సైడ్స్ కలిసినప్పుడు అక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కానీ ఇక్కడ ఇక్కడ చూస్తేనే మనకి ఓన్లీ టూ యాంగిల్సే ఫామ్ అవుతాయి అది త్రీ యాంగిల్స్ ఫామ్ అవ్వు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి కొంచెం బీడీలో కన్ఫ్యూజ్ అవుతారు కానీ ట్రయాంగిల్ ఒకటే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇలా మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ అన్నిటికీ అలా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళి మన ఆన్సర్స్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కంపల్సరీగా మీరు క్లిక్ చేయాలి అండ్ మీకు ఒకవేళ ఏమైనా రాంగ్ పెట్టామనిపిస్తే దాన్ని మీరు ఎలా చేయాలంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఏ ఆప్షన్ అనే దాని మీద క్లిక్ చేశారనుకోండి సో అది రాంగ్ అని మీరు ఇంకా దాన్ని ఏం చేయకుండా మనకి ఏది రైట్ ఆన్సరో బీ అయితే బీ మీద క్లిక్ చేయండి సో ఏ మీద ఆన్సర్ పోయి బీ మీద వచ్చేసింది బీ మీద వచ్చిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలి సో సేవ్ అండ్ నెక్స్ట్ అని కొడితేనే మీ ఆన్సర్ అక్కడ సేవ్ అయినట్టు లేకపోతే అది ఇంకా మీరు ఆ క్వశ్చన్ని వదిలేసినట్టే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి సో మీరు ఇలా హిందీ కావాలంటే హిందీ ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్కి మీరు జంప్ అయిపోయి మీరు ఎగ్జామ్ని రాసేయచ్చు కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కింద మనకి హైలైట్గా సబ్మిట్ టెస్ట్ అని ఒకటి కనిపిస్తూ ఉండేది మీరు ఎప్పుడు కూడా సబ్మిట్ టెస్ట్ అనే దాన్ని నొక్కకూడదు ఎందుకంటే ఇది సబ్మిట్ టెస్ట్ అంటే హోల్ మీరు రాసిన ఎగ్జామ్ మొత్తాన్ని సబ్మిట్ చేసేసింది ఒకసారి మీరు సబ్మిట్ టెస్ట్ అని కొడితే మీకు ఇలా వచ్చింది ఆర్ యూ ష్యూర్ టు సబ్మిట్ ద యువర్ టెస్ట్ అని సో మీరు అక్కడ ఎస్ నో అనండి సో మీరు ఎస్ మాత్రం అస్సలు నొక్కొద్దు ఎందుకంటే మీరు అది నొక్కారంటే మీరు ఎగ్జామ్ మొత్తం వేస్ట్ అయిపోయినట్టే సో మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయింది మేము సబ్మిట్ చేస్తున్నాం అనే దాని అర్థము సో ఇంకా కొంతమంది ఉంటారు ఏంటి ఇప్పుడు దీన్ని విండో క్లోజ్ చేసేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో చూసి ఆన్సర్ రాద్దాం అనుకుని ఈ విండో ఎప్పటికీ క్లోజ్ అవ్వదు ఎందుకంటే ఒకవేళ ఈ విండో క్లోజ్ అయిందంటే మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయినట్టే మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయినట్టే మీరు ఇలా దీన్ని ట్రై చేసినా కూడా ఇన్విజిలేటర్ ఇంకా నెక్స్ట్ సెకండ్ మీ దగ్గర ఉండరు ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ అలాంటిది మీరు ఏ సిస్టమ్ నుంచి చేసినా కానీ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అక్కడ సర్వర్ ఉండిద్ది దాంట్లోకి వచ్చేస్తాయి సో మీరు ఇలాంటి తప్పులు చేయకూడదు ఇలాంటి తప్పులు చేస్తే మీకు డిబార్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో సబ్మిట్ టెస్ట్ అనేది మీరు అస్సలు నొక్కకూడదు అది సో ఒకవేళ టైం అయిపోయింది ఇది అప్పుడు మీరు సబ్మిట్ చేయలేదు అనుకుంటే మీరేం వర్రీ అవ్వకూడదు ఎందుకంటే సబ్మిట్ అది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోద్ది టైం అయిపోయినట్టయితే సో ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఎగ్జామ్ అనేది మీరు ఇలా కంటిన్యూ చేస్తే మీరు తక్కువ టైంలోనే ఎగ్జామ్ మొత్తం రాసేయచ్చు సో ఇక్కడ మీరు ఒక రాసిన తర్వాత మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఆన్సర్ చేశారు ఎన్ని వదిలేస్తారు అనేది కొన్ని చోట్ల వస్తుంది కొన్ని చోట్ల రావు సో ఇంకోటి ఏంటంటే హాల్ టికెట్స్ అందరికీ రావు ఒక్కసారి ఎందుకంటే ఎగ్జామ్ అనేది వన్ మంత్ జరిగింది కాబట్టి కొంతమందికి ఏమో నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ నాట్ ఫౌండ్ అని చూపిస్తే మీరు అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టు ఏం కాదు ఎందుకంటే ఎగ్జామ్ వన్ మంత్ జరిగింది కాబట్టి అందరికీ ఒకేసారి హాల్ టికెట్స్ ఇవ్వరు ఒక ఫస్ట్ 16th ఎగ్జామ్ ఆర్ 17th ఎగ్జామ్ ఎవరికి ఉందో వాళ్ళకే ఫస్ట్ హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మనం కరెక్ట్ ఎగ్జామ్ టైంకి వెళ్తే సరిపోయిద్ది కానీ ఇక్కడ ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీకు 9కి ఫర్ ఎగ్జాంపుల్ 9కి ఎగ్జామ్ ఇస్తే మీరు 8:30కే సెంటర్ దగ్గర ఉండాలి ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చాలా చోట్ల వెరిఫికేషన్ జరిగింది అంటే ఒకసారి ఆధార్ కార్డు మీకు ఏమేమి తీసుకెళ్లాలో మీరు అడ్మిట్ కార్డు మీ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఒక ఫోటో మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా మీరు కోవిడ్ ఫామ్ ఒకటి ఉండేది అది కూడా ఫిల్ చేసి మీరు కంపల్సరీ తీసుకెళ్ళాలి సో వీటిలో ఏం మిస్ అయినా మళ్ళీ మనకి అక్కడ టైం ఉండదు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎందుకంటే ఎగ్జామ్ టైంకి స్టార్ట్ అయ్యి టైంకి ఎండ్ అయిపోయింది మీరు సీట్లో ఉన్నా ఉండకపోయినా మీ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మీరు కాబట్టి ఎగ్జామ్ 9కి అయితే హాఫ్ అన్ అవర్ బిఫోర్ అంటే ఏ టైంకి అయితే దానికన్నా హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు ఎగ్జామ్ సెంటర్లో ఉంటే వాళ్ళు లోపలికి పిలిచి మీకు మొత్తం వెరిఫికేషన్ చేస్తారన్నమాట ఆధార్ వెరిఫికేషన్ జరిగింది అలా అయిన తర్వాత అది లోపలికి వెళ్ళిన తర్వాత మీకు సిస్టమ్ ఇస్తారు సిస్టమ్ నెంబర్ ఏదో ఒకటి మీ హాల్ టికెట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి మీకు ఒక సిస్టమ్ని అలాట్ చేస్తారు ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ముందుగా మీ పేరు మీ ఫోటో రెండు మ్యాచ్ అయ్యాలో చూసుకోవాలి రెండిట్లో ఏ ఒక్కటి మ్యాచ్ కాకపోయినా మీరు అక్కడ కంప్లైంట్ చేయొచ్చు సో ఇది నాది కాదు సార్ అని సో ఇన్విజిలేటర్కి ఇంకా కంప్లైంట్ చేయాలి లేకపోతే మీరు పేరు కరెక్ట్గానే ఉంది అని చూసుకొని ఫోటో చూసుకోకపోతే అక్కడ మీరు వేరే వాళ్ళ ప్లేస్లో మీరు ఎగ్జామ్ రాసినట్టే అయిపోయింది నేను ఎగ్జామ్ బాగానే రాసాను నా మార్కులు రాలేదు ఏంటా అని మీరు తర్వాత చూసుకున్నా ఏం ఉపయోగం ఉండదు సో ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ అండ్ పాయింట్ మీరు వెళ్ళి కూర్చోగానే మీ పేరు మీ ఫోటో రెండు మ్యాచ్ అయినాయో సరిగ్గా చూసుకోండి సో ఇంకోటి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కంపల్సరీగా పెట్టాలి సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి సబ్మిట్ అనే బటన్ అసలు మీరు ఎప్పటికీ నొక్కొద్దు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఎగ్జామ్ని జాగ్రత్తగా రాయండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.